నెల్లూరు జిల్లా చింతూరులో దారుణం చోటు చేసుకుంది. తమ ఇల్లు అమ్ముకుందామనుకుంటే అడ్డు వస్తున్నాడని కన్న కొడుకునే తల్లిదండ్రులు హతమార్చారు. 3 లక్షల రూపాయల సుపారీ ఇచ్చి కిరాయి గుండాలతో కలిసి హత్య చేశారు. భద్రాచలంలో కొడుకు మెడనరికి తుమ్మలనగర్ శివారులో మృతదేహాన్ని తగిలబెట్టారు. కేసు నమోదు చేసుకున్న ఎటపాక పోలీసులు మృతుని తల్లిదండ్రులను, ఇద్దరు కిరాయి హంతకులను అరెస్ట్ చేశారు. मन की ने 10వ तेदीन ఎటపక పోలీస్ స్టేషన్ లిమిట్స్ కి ఒక కంప్లైంట్ వచ్చింది. ఒక అన్ఐడెంటిఫైడ్ బాడీ, కాల్చబడిన అన్ఐడెంటిఫైడ్ బాడీ ఒకటి రాయన్నపేట పంచాయతీ లిమిట్స్ లో తుమ్మలనగర్ విలేజ్ ఏదైతే ఉందో దాని అవుట్స్కర్ట్స్ లో రిజర్వ్ ఫారెస్ట్ లో ఉంది అని చెప్పి కంప్లైంట్ వచ్చింది. దాని బేసిస్ మీద మనకి ఎటపక పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నెంబర్ 95/2023 రిజిస్టర్ చేయడం జరిగింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మనకి బాడీ అన్నది పగిళ్ళ దుర్గా ప్రసాద్, వీళ్ళ సొంత ఊరు వచ్చి మనకి భద్రాచలం, భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్, తెలంగాణ స్టేట్. సో ఆ పర్సన్ అని చెప్పి ఐడెంటిఫై చేయడం జరిగింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మనకు తెలిసింది ఏంటంటే ఈ బాడీని మనకి 9వ తారీఖున, సెప్టెంబర్ 9వ తారీఖున వాళ్ళ ఇంట్లోనే భద్రాచలంలో లిటిల్ ఫ్లవర్ కాలేజ్ ఏదైతే ఉందో దాని పక్కన ఉన్న హౌస్లోనే వీళ్ళు మర్డర్ చేసి అక్కడ నుంచి ఆ పర్సన్ని తీసుకొని వచ్చి మనకి రాయన్నపేట అవుట్స్కర్ట్స్లో బర్న్ చేయడం జరిగింది.